Hi viewers! ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవడానికి కేవలం వన్ అవర్ మాత్రమే టైం ఉంది సో ఈ ఒక్క గంటలో ఏమైనా జరగొచ్చు కాబట్టి ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయండి అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి ఈ సీజన్ కి ఇదే లాస్ట్ ఓటింగ్ సో సత్య ఎలిమినేషన్ తర్వాత టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే హౌస్ లో ఉన్నారు వీరికి అనఫిషియల్ పోల్స్ ప్రకారం ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే టాప్ లో రేవంత్ ఉన్నాడు ఇక సెకండ్ ప్లేస్ లో అయితే షిహాన్ ఉండగా రోహిత్ కూడా థర్డ్ ప్లేస్ లో మంచి ఫైట్ అయితే ఇస్తూ ఉన్నాడు ఇక లాస్ట్ డే వచ్చేసరికి కీర్తి ఫోర్త్ ప్లేస్ వచ్చి ఆది ఫిఫ్త్ ప్లేస్ కి వెళ్లడం జరిగింది ఇక యూట్యూబ్ పోల్స్ లో కూడా రేవంత్ టాప్ వన్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో శ్రీహాన్ థర్డ్ ప్లేస్ లో కీర్తి ఉన్నారు ఇక్కడ ఫోర్త్ ప్లేస్ లో ఆదిరెడ్డి ఉండగా ఫిఫ్త్ ప్లేస్ లో రోహిత్ ఉన్నారు సో అన్అఫీషియల్ గానే కాదు అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫో ప్రకారం కూడా రేవంత్ కి విన్నర్ కి కావాల్సిన ఓటింగ్ రిజల్ట్ అయితే ఎప్పుడో వచ్చేసింది అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు బీబీ సిక్స్ కి విన్నర్ రేవంత్ ఇక సెకండ్ ప్లేస్ కి అయితే టఫ్ ఫైట్ జరుగుతుందని చెప్పాను శ్రీహాన్ ఆదిరెడ్డి వీరిద్దరి మధ్య అఫీషియల్ గా అయితే బాగా పోటీ జరుగుతుందని తెలిసింది అయితే శ్రీ సత్య ఎలిమినేషన్ నిన్నటి ఎపిసోడ్ లోనే టెలికాస్ట్ చేస్తుంటే మాత్రం ఈ రోజు శ్రీహానికి గ్రాఫ్ బాగా పెరిగి ఉండేది ఇదంతా బిగ్ బాస్ ప్లాన్ ప్లాన్ ప్రకారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ ని కాస్త వీకెండ్ ఎలిమినేషన్ చేశారు అన్న టాక్ అయితే వినిపిస్తూ ఉంది ఇక రోహిత్ కి కూడా మంచి ఓటింగ్ అయితే జరుగుతుంది టాప్ త్రీ ప్లేస్ కి అయితే తను మంచి ఫైట్ ఇస్తూ ఉన్నాడు కానీ ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ ఏమైనా జరగొచ్చు కాబట్టి మోస్ట్లీ రోహిత్ కీర్తి ఫోర్ ఫైవ్ ప్లేసెస్ లో ఉండే ఛాన్సే ఉంది అంటే రేపు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ వీరిద్దరే ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి